బక్రీద్ పండుగ సందర్భంగా నందిగామ నియోజకవర్గంలో సుమారు 20 గోవులను వధించడానికి సిద్ధమయ్యారని ఇదంతా ఒక సామాజిక వర్గం వారు వారి పండుగను ఘనంగా నిర్వహించుకునే క్రమంలో వారు చేస్తున్న దహనకాండకు నిదర్శనమని ధార్మిక హిందూ పరిషత్ అధ్యక్షుడు వందే మాత్రం అశోక్ పేర్కొన్నారు స్వాతంత్ర్య భారతదేశంలో అన్ని మతాల సాంప్రదాయాలను గౌరవిస్తూ నిర్వహించుకోవాల్సిన పండుగలను హింసాకాండగా మారుస్తూ హిందూ ఆరాధ్య దైవమైన గోమాతను వధించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. గోవర్ధను నిర్మూలించాలని ఇప్పటికీ ప్రభుత్వాలు జీవోను జారీ చేయడం జరిగిందని దీనిపై ఆర్టీఓకు వినతి పత్రం అందించామని గోవర్ధ జరిగే అనుమానిత ప్రాంతాలను గుర్తించి గోవర్ధను చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని వందే మాత్రం అశోక్ డిమాండ్ చేశారు. పండుగల పేరుతో ఒక వర్గం వారు నందిగం ప్రాంతంలో కూడా 15 ఆవులను తీసుకొచ్చి బక్రీద్ ముందు రోజు కొయ్యడానికి సిద్ధంగా ఉంచారు. అంతేకాకుండా కృష్ణా జిల్లా మొత్తం కూడా యథేచ్ఛగా గోవధ జరుగుతూ ఉంది. అధికారుల్ని ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ చేసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఈ గోవధ అనేది తగ్గలేదు. ఈ గోవధ నిరంతరంగా ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగల పేరుతో విపరీతంగా జరుపుతూ ఉన్నారు. వింజి మనకి దాదాపుగా సుమారుగా ఈ ఒక్క బక్రీద్ రోజునే సుమారు 1000 గోవుల్ని తుదముట్టించేటటువంటి కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం యథేచ్ఛగా జరుగుతూనే ఉంది. ఈ సంవత్సరం ఓన్లీ కాగితాలకి మీటింగ్లకు మాత్రమే పరిమితమైంది. ఏమాత్రం కూడా అధికారులు వాటి దృష్టి పెట్టలేదు. మనకి ఏదైతే ఈ విజయవాడ, నందిగామ, కందినిచెర్ల, పెండేల, మోగులూరు, మున్నలూరు, జగ్గేపేటల కొన్ని ప్రాంతాల్లో ఈ గోవధ చేయడానికి గోవులను తీసుకొచ్చి రెడీగా పెట్టారని చెప్పేసి కూడా మాకు సమాచారం ఉంది. ఈ విషయాలన్నింటినీ కూడా మేము ఆర్టీఓ దృష్టికి తీసుకెళ్ళాము. అయినప్పటికీ కూడా మరి ఏమాత్రం కూడా మరి వాటి మీద చర్యలు తీసుకున్నట్టుగా మాకు అనిపించడం లేదు. ఖచ్చితంగా ఇది ఒక్క అధికారుల ద్వారా మాత్రమే ఇది అరికట్టవచ్చు. ఈ గోవధని ఖచ్చితంగా దీన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.